Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Chetiki, TDP Brahmastram, Ennikalalo Game Changer Ide. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. సంక్షేమం ఎన్నికల అజెండాగా మారుతోంది. వైసీపీ తాము అమలు చేస్తున్న సంక్షేమం తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందనే ధీమాతో ఉంది. టీడీపీ ఇప్పటికే తమ సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇదే సమయంలో తమ సంక్షేమ పథకాలపైన ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టింది. దీనిని పసిగట్టిన వైసీపీ అలర్ట్ అయింది. అన్యాయమైన విధానాలు ఫాలో అవుతున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల కోసం కొత్త వ్యూహాలు తెర మీదకొస్తున్నాయి. ఇప్పటికే వైసీపీని ఓడించేందుకు టీడీపీ జనసేన ఒక్కటయ్యాయి. ఎవరెవరు కలిసి వచ్చినా తాను ఈ 4.5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమం తిరిగి అధికారం ఇస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు. దీంతో అదే సంక్షేమం మేనిఫెస్టోతో ప్రజలను ఆకర్షించేందుకు టీడీపీ కొత్త ఎత్తులు మొదలుపెట్టింది. తాజాగా టీడీపీ ఓటర్లను ఆకట్టుకునేందుకు చేస్తున్న విధానాలను వైసీపీ ముఖ్య నేతలు సజ్జల బయటపెట్టారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ 20 జూన్ 2024 నుంచి మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభం అంటూ ఓటర్లకు కార్డులు అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా ఓటరు కుటుంబ వివరాలు, తాము అమలు చేసే సంక్షేమం ద్వారా కలిగే లబ్ధి వివరాలతో చంద్రబాబు వారికి ఖచ్చితంగా ఈ లబ్ధి కలిగేలా హామీ ఇస్తూ సంతకం చేసిన కార్డును వారికి అందేలా చేస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్ళి డేటా తీసుకుని ఒక యాప్లో ఎంటర్ చేస్తున్నారని వివరించారు. ఓటీపీ వస్తే క్లిక్ చేయమంటున్నారు. దానిని క్లిక్ చేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ కార్డు వస్తోందని చెప్పుకొచ్చారు. దాంట్లో కంగ్రాట్స్ చెప్పి 2024 జూన్ నుంచి 2.40 లక్షలు పొందేందుకు మీరు అర్హత సాధించారని సందేశం పంపుతున్నారు. 2024 జూన్ నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయడం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఓటర్ కార్డు నెంబరు, మొబైల్ నెంబర్తో సహా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాప కింద నీరులా టీడీపీ వాళ్ళు నిర్వహిస్తున్నారని సజ్జల వెల్లడించారు. ఇది సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ కార్డు కూడా తీసుకుని పౌరుల ప్రైవసీలోకి కూడా ఎంటర్ అవుతున్నారని ఆరోపించారు. ఇలా చేయడం ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని సజ్జల వివరించారు. ఇళ్లలోకి వచ్చి ప్రజల రహస్యాలను తస్కరిస్తున్నారని ఆరోపించారు. ఈ డేటాను వారు ఎందుకైనా వాడుకోవచ్చునని, బ్లాక్మెయిల్ చేయవచ్చు, ఇంకేదైనా చేయవచ్చని చెప్పుకొచ్చారు. అప్పట్లో సేవామిత్ర అనే ఒక యాప్ను తయారు చేసి ప్రత్యర్థి పార్టీ ఓట్లపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. వాళ్ల చేతుల్లోకి డేటా అంతా వెళ్లే డేంజర్ పరిస్థితి ఇది. ఇది చిన్న ప్రమాదం కాదని హెచ్చరించారు. వైసీపీ నుంచి ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు లాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని సజ్జల అలర్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు సంక్షేమం ఎన్నికల అజెండాగా మారుతున్న వేళ ప్రజలు ఎవరి సంక్షేమానికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.